పెదాయి తుఫాను గడిచింది, కానీ తుఫాను ప్రభావంతో నీట మునిగిన వరి పంట రైతులకు నష్టం మిగిలింది. చాలా గ్రామాల్లో కనీసం నష్టం అంచనా వేసి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కనిపించకపోవడంతో రైతులే తమ కష్టాలను నష్టాలను తమ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. కొన్ని వేల ఎకరాలు ఇప్పటివరకు పంట మునిగిపోయినాయండి. కోత పోసినవి కానివ్వండి, కొయ్యాల్సినవి కానివ్వండి, కొన్ని వేల ఎకరాలు ఇప్పటికి పంట నీట మునుగుతున్నాయి. ఇప్పటి వరకు ఒక వ్యవసాయ అధికారి రావట్లేదు. పేపర్లో మాత్రం స్టేట్మెంట్లు ఇస్తున్నారు మేము, ఈ వాడండి అవి వాడండి అని. ఇప్పుడు నష్టపరిహారం ఇస్తాము, మీరేం భరోసాగా ఉండండి, మీకేం ఇబ్బంది లేదు, ప్రభుత్వం తరఫున మేము చెబుతున్నాం అని ఒక్క ఒక్క అధికారి ఇప్పుడు దాకా రాలేదు. రైతులు ఏమన్నా గుండెలు చేతులు పట్టుకుని తిరుగుతున్నారు. ఏమవుతుందో, ఎవరి ప్రాణం పోతుందో తెలవట్లే ఇప్పటివరకు. ఇప్పుడు గోకరాజు పాలనలో ఒకడు చనిపోయాడంట గుండెకి చనిపోయి. ఇక్కడ చిన్న సన్నకారు రైతులు అందరూ అలాగే ఉన్నారు. ఇప్పటికి ఒక్కడొచ్చి మేము ఉన్నాం, ప్రభుత్వం తరఫున మీకు భరోసా ఇస్తున్నాం, మీకు నష్టపరిహారం మీకు ఇస్తాం అని ఒక్క అధికారి రాలేదండి ఇప్పటివరకు. మేజర్ పంచాయతీ సెంటర్లో ఉండి పెద్దలు మాత్రం ఊరికి భజన చేస్తూ ఉంటారు, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి. ఒక్క అధికారి వచ్చాడా చందోలకి? మేజర్ పంచాయతీ ఇది, అందరూ కౌలు రైతులే. ఇక్కడ ఉంది వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు. ఇప్పటివరకు ఒక్క అధికారి రాలేదు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం తరఫున అధికారులు వచ్చి ప్రజలకి న్యాయం చేస్తారని, రైతులకు న్యాయం చేస్తారని భావిస్తున్నాను.